చూడండి ఎంత బాగుందో, కలర్ కలర్గా అయిపోయి కొమ్మ వచ్చేసింది. మా శ్రీవారు చంపేస్తారు ఇప్పుడు నన్ను. మిద్దె మీద కూడా ఇంత పెద్ద పెద్ద సైజు బీరకాయలు అంటే చాలా గ్రేట్ కదా సైజు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా గార్డెన్లో అయితే మంచి హార్వెస్ట్ అయితే ఉంది. మరి మా శ్రీమతి గారి చేతుల మీదుగా ఈ హార్వెస్ట్ కార్యక్రమం అయితే పూర్తి చేస్తాం. శ్రీమతి గారు రండి, హార్వెస్ట్ చేయండి. హాయ్ అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి ఈరోజు మన గార్డెన్లో మంచి హార్వెస్ట్ అండి. చాలా కాలం తర్వాత మళ్ళీ మన గార్డెన్లో పెద్ద సైజు బీరకాయలు అయితే వచ్చేసినాయి అండి. ఇదిగోండి చూడండి, చాలా కాలం అయిందండి ఇంత పెద్ద సైజు బీరకాయలు వచ్చి. ఇదిగోండి చూడండి, మిద్దె మీద కూడా ఇంత పెద్ద పెద్ద సైజు బీరకాయలు అంటే చాలా గ్రేట్ కదా. ఇంకా ఉన్నాయండి, చూపిస్తాను. ఇదిగోండి ఇదొకటి, ఇంకా ఇదిగోండి ఇక్కడ కూడా ఒక రెండు ఉన్నాయి. ఇదిగోండి ఈ మధ్య ఇంత పెద్ద సైజు అయితే రాలేదండి, మళ్ళీ పెట్టారు, మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఇదిగోండి ఇదిగోండి ఇవి అయితే చిన్న సైజు బీరకాయలండి. ఇవి కూడా భలే ఉంటున్నాయండి, ముద్దు ముద్దుగా చూడడానికి. మొన్న వండాను కూర చాలా బాగున్నాయి, ఇవి కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇది ఒక వెరైటీ బీరకాయ అన్నమాట. ఇదైతే నేతి బీర అండి, ఇది నేతి బీర. ఇది ఇదిగోండి కింద నుండి ఇక్కడ చాలా బీరకాయలు వస్తున్నాయండి, బాగా వస్తున్నాయి బాదు. ఇదిగోండి బీరకాయలు అయితే చూడండి ఎన్ని బీరకాయలు వచ్చేసినాయో. ఇప్పుడైతే కాకరకాయలు హార్వెస్ట్ చేద్దామండి. చూడండి ఎన్ని కాకరకాయలు వచ్చినాయండి. ఇవి కూడా అసలు ఈ మధ్య రావట్లేదండి, చాలా కాలమైంది. ఈ మధ్య నేనైతే కాకరకాయలు హార్వెస్ట్ చేయట్లేదు, ఎందుకంటే రావట్లేదు. పెడుతున్నారు కానీ మా శ్రీవారు పాదులు సరిగ్గా రావట్లేదండి. అయినా నేనైతే మానేయండి, ఎందుకు ఇంకా కాకరకాయలు పెట్టడం, కాకర పాదులు ఎందుకు అనేసి అన్నా. కానీ మా వారు వదలరండి, పట్టు మీద పట్టు వదలండి. విక్రమార్కుళ్ళ అసలు పెడుతూనే ఉన్నారు, అలా పాపం సక్సెస్ అయ్యారులేండి. ఇదిగోండి చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడైతే కాకరకాయలు, మంచి సైజులో వస్తున్నాయండి. ఇదిగోండి మా వారికి అయితే చాలా ఇష్టమండి కాకరకాయలు, నాకు ఇష్టమే. కాకరకాయలు అంటే చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టమండి. కాకపోతే నేనైతే పులుసు, బెల్లంతో వేసిన పులుసు తింటాను బాగా ఇష్టంగా. మా వారైతే అంటే ఎలా ఉన్నా అలా వండాలి అని ఆయన, వాటిని మనం నేచురల్గా వండి తినాలి, చేదు చేదు కావాలి కదా అందుకని చేదుగా వండుకుని తినాలంటారు. ఎందుకంటే హెల్త్కి మంచిది కదండి కాకరకాయ కూర. ఇదిగోండి ఇప్పుడైతే ఇన్ని వచ్చినాయి. ఇదిగోండి పచ్చిమిర్చి, ఇప్పుడు పచ్చిమిర్చిని హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ ఒక 10 మొక్కలు పచ్చిమిర్చి ఉంటాయండి. ఇంతకుముందు వీడియోలో చూసుంటారు మీరు, ముడత వచ్చేసిందండి మొత్తం, ఆకంతా ముడత వచ్చేసింది. ఈ మొక్కలన్నీ తీసి పడేయండి అన్నానండి మా శ్రీవారిని అయితే. కానీ అలాగే ఉంచి మజ్జికి ఇంకో అలా ఏవో కొట్టి లిక్విడ్స్ అయితే కొట్టి వీటిని చూడండి ఎలాగా రికవరీ చేశారు. మొక్కలు తీయడం అంటే అంత ఇష్టం ఉండదు ఆయనకి, ఎలా అయినా రికవరీ చెయ్యాలి అని. చూడండి మళ్ళీ ఎంత బాగా వచ్చేసింది, చక్కగా పూత వచ్చేస్తుంది. ఇవిగోండి ఈ చెట్టు చూపించినానా, మొత్తం ఎన్ని ఆకులు ఉన్నాయి అన్ని పచ్చిమిర్చి ఉన్నాయి చూడండి, చాలా చక్కగా వస్తున్నాయండి పచ్చిమిర్చి మాత్రం. ఇవిగోండి ఇప్పుడైతే వీటిని హార్వెస్ట్ చేసేద్దామండి. మొన్న అయితే మస్టర్డ్ కేకు లిక్విడ్ తయారు చేశారు, వీడియో పెట్టారు, దాని లిక్విడ్ జ్యూసు మొక్కలకి ఇచ్చారండి. లాస్ట్ వీక్ అయితే కొరకు సంబంధించి ఒక లిక్విడ్ చేశారు, అది కూడా అవి ఇచ్చాక చాలా బాగా మొక్కలు చూడండి ఎంత బాగున్నాయంటే, చాలా బాగా అందంగా కనిపిస్తున్నాయి, గ్రీనరీగా కనిపిస్తున్నాయి మొక్కలు. చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి వాటి వల్ల అయితే నాకే తెలుస్తుంది. చూడండి ఒకసారి మా గార్డెన్ అంతా ఒకసారి చూపిస్తాను ఎంత బాగుందంటే. మనం ఎందుకంటే ఆర్గానిక్గా పండించుకునే కదా, అలాంటివన్నీ ఇచ్చుకుంటే మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయండి. ఒకసారి చూడండి ఒక్క చెట్టుని ఎన్ని మిర్చి ఉన్నాయో చూడండి, చూపిస్తాను మీకు. నేనైతే ఒకటి ఓ 10 మొక్కలు ఉన్నాయండి మిర్చి, 5 మొక్కలు అయితే ఒక ట్రిప్పుకి 5 మొక్కలు అలా హార్వెస్ట్ చేస్తాను, మళ్ళీ ట్రిప్పుకి మళ్ళీ ఒక 5 మొక్కలు. మొన్న దీన్ని చేయలేదండి, మొన్న హార్వెస్ట్ చేశాను కానీ దీన్ని చేయలేదు. ఇదిగోండి ఒక్క మొక్కను చూడండి ఎన్ని మిర్చి వచ్చినాయో మనకి. ఇక్కడ మొక్కలు కూడా చూడండి ఎన్ని మిర్చి ఉన్నాయండి, ఇవన్నీ కూడా ఇదిగో ముగ్గుపోయి
పండిపోయినాయండి. ఎంత చక్కగా కనిపిస్తున్నాయి చూడండి చెట్ని. అయిపోయి కొమ్మ వచ్చేసింది. మా శ్రీవారు చంపేస్తారు ఇప్పుడు నన్ను. కిందకి వెళ్ళిపోయారండి, లేకపోతే ఈ కొమ్మ ఊడినందుకు నన్ను అయితే ఇప్పుడు తెగ తిడుదురు. చాలా మొక్కలను అయితే చాలా ప్రేమిస్తారండి. ఇవిగోండి వీటిని కూడా ఎన్ని ఉన్నాయో చూడండి. మిర్చి అయితే అసలు అయ్యి బాబోయ్. ఇవిగోండి ఇవిగో ఇవన్నీ ఇంక ఇవి ఉంచేస్తానండి, ఎందుకంటే నాకు ఇవి సరిపోతాయి. ఇవి అయిపోయాక మళ్ళీ ఇవి కోసుకుంటాను. ఇవిగోండి మిర్చి అయితే ఈరోజు ఇన్ని హార్వెస్ట్ చేసాను చూడండి, చక్కగా ఉన్నాయో. ఎన్ని కీరా దోసకాయలు వచ్చేసినాయో చూడండి, చాలా చక్కగా. ఇంతకు ముందు అయితే ఈ పాదు కూడా ఎండిపోయిందండి, లిక్విడ్స్ ఇచ్చాక మళ్ళీ చక్కగా రికవర్ అయిపోయి చాలా చక్కగా. ఇదిగో చూడండి చాలా హెల్తీగా ఎన్ని పిందులు వచ్చేస్తున్నాయో. ఇవిగోండి చాలా పిందులు వస్తున్నాయండి, మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఇదిగోండి ఇవన్నీ పిందులే చిన్న చిన్నవి. వీక్లీ వన్స్ అలా హార్వెస్ట్ చేసుకుంటే వారం అంతా సరిపోతాయి. ఇదిగోండి మళ్ళీ నెక్స్ట్ వీక్ చిన్న చిన్నవన్నీ వచ్చేస్తాయండి. మొన్న 2 డేస్ బ్యాకే ఒక 2 కోసాను, ముగ్గిపోతున్నాయని. ఇదిగోండి ఈ రోజు అయితే ఇంకొకటి ఉంది, ఇది హార్వెస్ట్ చేసేస్తానండి. చూడండి అలాగే ఒక పిచ్చుకు పొట్ల వచ్చిందండి, ఫస్ట్ కాయ అన్నమాట పొట్లకాయ. ఇదిగోండి పిచ్చుకు పొట్ల పెట్టారు చూడండి, ఫస్ట్ కాయ అన్నమాట ఇది. దీన్ని అయితే నేను కొయ్యలేను కానీ మా అబ్బాయితో కోయిస్తాను, నేను ఎక్కలేను పైకి. అదిగోండి మా అబ్బాయి పిచ్చుకు పొట్లకు వస్తున్నాడు. నాన్న అలా కొయ్యి కత్తి తీసుకో, చూసారండి ఆడు తెంపేశాడు. అసలు డాడీ ఉంటే నేను చంపేదరు అన్నమాట. కూర్చోండి. అదిగోండి మా అబ్బాయి హార్వెస్ట్ చేశాడు ఫస్ట్ టైం. ఇదిగోండి ఇక్కడ ఒక సొరకాయ ఉంది, దీన్ని ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం. ఇది అందట్లేదండి నాకు పైకి బక్కెట్. ఇదిగోండి ఇది సొరకాయ ప్లేస్ అండి. ఇది ఈ పాదు ఇక్కడే ఇప్పుడు సొరకాయ పెడుతూ ఉంటారు. ఇదిగోండి ఒకటైతే మనకి వచ్చింది చూడండి ఎంత ఉందో సైజు. ఇదిగోండి దొండకాయలు చూడండి, ఇంక ఇవైతే డైలీ హార్వెస్ట్ అనుకుంటూ 2 డేస్కి ఒకసారి హార్వెస్ట్ చేస్తాను. మళ్ళీ చూడండి ఎన్ని దొండకాయలు, ఎంత చక్కటి సైజు చూడండి. ఇవి దొండకాయ పాదు ఏ పాట్లో పెట్టారని కొంతమంది అడిగారండి మన సబ్స్క్రైబర్స్. ఇవిగోండి చూడండి ఈ పాట అండి, ఈ పాటలో పెట్టారు, ఈ కుండీలో పెట్టారు చూడండి ఎంత బలంగా లావుగా వచ్చిందో చూడండి దొండపాదు. ఇదిగోండి మన గార్డెన్లో ఫస్ట్ టైం కార్న్ వచ్చిందండి, ఇది రాంబో కార్న్ అండి. ఇది ఈ వీటిని హార్వెస్ట్ చేస్తాను. ఇవి హార్వెస్ట్ చేసి ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడాలని నాకు చాలా యాంగ్జైటీగా ఉందండి. చూద్దాం ఎలా ఉంటాయో. అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఇచ్చారండి ఇది మాకు రాంబో కార్న్, చూద్దామండి ఎలా ఉంటుందో. ఇదిగోండి ఇవైతే రాంబో కార్న్ అన్నారు, మా వారికి తెలియకుండా హార్వెస్ట్ చేశాను నేను. ఇదిగోండి ఇది ఇంకా పచ్చిగా ఉన్నట్టున్నాయి, ఇంకా ఇదిగోండి కలర్ చేంజ్ అవుతాయి అనుకుంటా. నన్ను ఇప్పుడైతే చంపేస్తారు, ఎందుకు హార్వెస్ట్ చేసావని ఆత్రుతతో చేసేసాను. ఇప్పుడైతే కొంచెము ముగ్గు ఎండిన కారణం దాన్ని చేస్తానండి. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. చంపేస్తాను నా డాడీ నన్ను కనుక. ఇవి ఎలా ఉంటాయో చూద్దాం. కోండ్లని తిడతారండి, తిట్లు తిట్టారు. ఏముంది ఇదిగో అబ్బా. ఇదిగోండి అది ఇంకా అవ్వలేదు అనుకుంటండి, అందుకే అది ఎలా ఉంది. పచ్చిది కోసేసాను నేను. ఇదిగోండి బాగుంది కదా, భలే ఉంది. అసలు చిన్నదైనా మన సొంత గార్డెన్లో పండించుకున్నది ఇలాంటి వెరైటీ, రేర్ వెరైటీ కదండి ఇది. ఇలాంటిది పండించుకున్నది ఎంత హ్యాపీగా ఉండదు కదా. చూడండి ఎంత బాగుందో కలర్ కలర్గా. ఇలాంటి కార్న్ అయితే నేను ఎక్కడ చూడలేదండి. ఇవ్వండి హార్వెస్ట్ ఈరోజు
చాలా చక్కడ హార్వెస్ట్ అండి. చాలా కాలం తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది హార్వెస్ట్ చూసి. బీరకాయలు ఇదిగోండి, నేతి బీరకాయలు అండి. 3 రకాల బీరకాయలు హార్వెస్ట్ చేశానండి ఈరోజు. నేతి బీరకాయలు ఇదిగోండి, చిన్న సైజు బీరకాయలు, పెద్ద సైజు బీరకాయలు, అలాగే పచ్చిమిర్చి, పిచ్చుకు పొట్లండి. మా గార్డెన్లో వచ్చిన మొదటి పిచ్చుకు పొట్లకే. ఇదిగోండి కాకరకాయలు, బెండకాయలు, ఇదిగోండి చక్కటి సొరకాయ, కీరా దోసకాయ, కొద్దిగా దొండకాయలు. ఇదండి ఈరోజు మన హార్వెస్ట్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేయండి. అప్పుడే మా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.